रात्रि वे मल्लीसारी देवन सन्निधि कल देवन नामा घनपरचुटक आराधुटक देवड़ मंजी మంచి అనుభవాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి మనము యోసేపు గురించి యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చాం. వాటిని నిన్నటితో మనం అవగొట్టేసాం. ఈరోజు ఇంకొక కొత్త విషయం మనం నేర్చుకుందాం. ఆదికాండంలో నుంచి ఆదాము గురించి యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని చదువుకుందాం. ఇదే కొన్ని రోజులు మనం నేర్చుకోవాలని ఆశపడేది. అందరూ ఉన్నారా? ఓకే, బైబిల్ గ్రంథంలో మొదటి మనిషిగా దేవుడు పుట్టించిన మొదటి మనిషిగా ఆదామునిగా ఆదాముని మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం మనం చదివినప్పుడు మనం చూడగలిగేది సృష్టి అంత దేవుడు అన్నింటినీ కూడా సృష్టించిన తర్వాత మొదటి నరునిగా మొదటి మనిషినిగా సృష్టించింది ఆదాముని. అవునా? ఆదికాండం 1:26 ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చూపున నరులను చేయితము. చూసారా, దేవుని యొక్క మనసులో కలిగిన తలంపు ఆలోచన ఏమిటి? నా పోలికలో నా విధానములో నేను ఏం చేస్తా? నరులను చేద్దాము, నరులను సృష్టిద్దాము, నరులను ఏం చేద్దాం? రూపకల్పన చేద్దామని దేవునికి ఏం కలిగింది? ప్రేరేపణ కలిగింది. హలో, అందరు ఉన్నారా? ఒక విషయం తెలుసుకోవాలి, అన్నిటినీ దేవుడు సృష్టించిన తర్వాతే మనిషిని సృష్టించారు. సృష్టి అంతటిని కూడా సృష్టించిన తర్వాతే దేవుడు ఏం చేశారు? మనిషిని సృష్టించారు. ఆ మొదటి మనిషి ఎవరు? ఆదాము. హలో, బైబిల్ చెప్తున్న ప్రకారముగా మొదటి మనిషి ఆదాం. ఆదామును సృష్టించక మునుపు దేవుడు కావాల్సిన వాటిని అన్నింటినీ కూడా సృష్టించారు. గతించిన 5 రోజుల్లో భూలోకములో కావాల్సినవన్నీ, లేకపోతే ఆదాముకు జీవించడానికి కావాల్సిన వాటిని అన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాతనే దేవుడు ఎవరిని సృష్టించారు? ఆదామును సృష్టించారు. హలో, ముందు ఆదాముని సృష్టించి తర్వాత వెలుగు, దినాలు, చెట్లు, ఈ పశువులు వీటన్ని సృష్టించిండే ఏమయ్యును? ఎన్ని కష్టాలు అయ్యును, ఎన్ని వేదన పడాల్సిన స్థితి అయ్యును. అంటే అన్నిట్లో కూడా కలిసి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడును. అందుకే అన్నిటినీ సృష్టించిన తర్వాత దేవుడు ఎవరిని సృష్టించారు? ఆదాముని సృష్టించారు. ఆదాము అన్న పదానికి అర్థం ఎరుపు. ఉన్నారా? ఆదాము అన్న పదానికి అర్థం ఎరుపు. ఎరుపు అన్నది ఎక్కడి నుంచి ఉన్నది? మట్టితో సాంగత్యం కలిగినది, మట్టితో సహవాసం కలిగినది, ఎరుపైనది. అందుకే ఎరుపు అన్న రీతిలో ఉన్న మనిషిని దేవుడు ఏం చేశారు? రూపకల్పన చేసి సృష్టించడానికి దేవుడు మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకే 1:26 చెప్తున్నది. కావున దేవుడు మన స్వరూపమందు మన పోలికే చూపున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుగురుగా. చూసారా, సృష్టి అంతటినీ కూడా ప్రభుత్వపరచుటకు ఏలుటకు దేవుడు ఏం చేద్దాం అనుకున్నారు? నరులను సృష్టించుదామనుకున్నారు. నరులను సృష్టించినది దేనికి? అన్నిటి మీద అధికారం చెప్పుటకు, లేకపోతే అన్నిటినీ ప్రభుత్వపరచుటకు. అలాగ ఉండేటట్టుగా దేవుడు ఏం చేసాము? ఆదాము అని చెప్పబడిన ఎరుపు అర్థము కలిగిన మనిషిని దేవుడు ఏం చేశారో సృష్టించారు. అందుకే దేవుడు ఆదాముని సృష్టించేటప్పుడు దేవుని మనసులో, దేవుని హృదయములో ఉన్న ఒక తలంపు, ఒక ఆశ, దానిని దేవుడు ఏం చేశారు? నరరూపునిగా రూపకల్పన చేసి సృష్టించారు. ఇప్పుడు మత్తయి సువార్త 1:21 చదివినప్పుడు యేసయ్యకు, యేసయ్య జన్మించింది ఏ రీతి, యేసయ్య విషయం గురించి చెప్పేది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనని యేసు అని పేరు పెట్టోదు అనేను. ఆదాముకి పేరు ఎరుపు అని అర్థం వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి పేరుకి అర్థము రక్షకుడు, రక్షకుడనే అర్థము. హలో, అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మనం పేరు పెట్టినప్పుడు పిల్లలకి కానీ దేనికైనా కానీ పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి బైబిల్కి సంబంధించిన పేర్లు పెట్టాలి. అవసరం కానీ పేర్లు పెట్టాము అనుకో అది వినడానికి బాగోదు, దానికి అర్థము ఉండదు. అందుకే యేసయ్య పుట్టినప్పుడు యేసయ్యకు పేరు పెట్టినది ఏంటి, యేసు అని పేరు పెట్టారు. కారణం ఏంటి, దాని అర్థం రక్షకుడు. ఆదాముకు పేరు పెట్టినప్పుడు దాని అర్థం ఎరుపు. హలో, ఉన్నారా? అందుకే ఆదాం యొక్క పేరుకిను యేసయ్య యొక్క పేరుకి ఉన్న సాదృశ్యం ఒకసారి చూడండి. ఏదైనా దేనినైనా రక్షించాలంటే యేసయ్య ద్వారానే జరిగేది, ఎందుకంటే ఆయన పేరులో రక్షకుడు అన్న పదం ఉంది కాబట్టి. యేసయ్య తప్ప ఇంకెవ్వరూ కూడా ఎవరిని ఏం చేయలేరు, రక్షించలేరు. మనం యేసయ్యని నమ్ముకున్న కారణం ఏంటి, మనం యేసయ్య మీద ఆశ్రయించిన కారణం ఏంటి, ఎందుకంటే ఆయన పేరుకున్న అర్థములోనే ఉంది రక్షకుడు. ఆయన తప్ప ఇంక ఎవరు కూడా ఏం చేయలేరు, రక్షించలేరు. అది ఏ ఆదామైనా, ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా రక్షించగలిగిన యోగ్యత కేవలం యేసయ్యకు మాత్రమే. అందుకే ఆయన పేరులో ఉంది ఆ అర్థం. అందుకే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అందరూ అనుకుంటున్నారు ఆదాము తర్వాత యేసయ్య పుట్టారని. అవును కదా, మీరు కూడా అలాగే కదా అనుకుంటున్నారు. ఎవరో చెప్పలే, అందరూ చెప్పేది ఏంటి, ఆదాము తర్వాతే కదా యేసయ్య పుట్టేది. ఆదాము తర్వాత ఎన్నో సంవత్సరాలు గతించిన తర్వాతే కదా యేసయ్య పుట్టినది. అలాగైతే ఎలాగా ఆదామే కదా మొదటివాడు, యేసయ్య మొదటివాడు కాదు కదా అని చాలా మంది చెప్తుంటారు. ఉన్నారా, నాకు వినిపించట్లేదు, ఉన్నారా అందరూ? ఓకే, రైట్. నేను చెప్పొచ్చిన మాట ఆదామును సృష్టించక మునుపే, ఆదామును సృష్టించిన తర్వాతే కదా యేసయ్య యొక్క పుట్టుక విషయం గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. అందుకే ప్రజలందరికీ ఒక సందేహం ఉంది, యేసయ్య రక్షకునిగా అంగీకరించలేని ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే ఆదాము తర్వాతే కదా యేసయ్య పుట్టినది, అందుకే యేసయ్య దేవుడు కాలేరని చెప్పేది. మీకు ఎలాగా ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు దానికి ఏం చెయ్యాలి, జవాబు చెప్పగలగాలి. ఆదాము తర్వాతే కదా యేసయ్య పుట్టింది, ఎవరూ చెప్పలేదు. మీ అందరికి వినిపిస్తుందా? ఓకే, రైట్. అయితే నేను చెప్పొచ్చిన మాట, ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు దేవుని హృదయములో ప్రణాళిక ఉండేది ఏమని. అందుకే ఆదికాండం 1:26 చదివినప్పుడు తెలుగు భాషాంతరములు అది కొద్దిగా తప్పు ఉంది, తెలుగు భాషాంతరములు అది తర్జిమా చేసినప్పుడు అది కొద్దిగా తప్పుగా ఉన్నది. ఒకసారి మళ్ళొకసారి చదవండి, నేను చెప్తాను. దేవుడు మన స్వరూపముందు మన పోలికే చూపునున్నారులని చేయదము, వారు సముద్రపు జీవుల సముద్రపు చేపలను ఆకాశ పక్షులను. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? ఒకటో అధ్యాయం 26 చెప్పిన ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారు? అప్పటికే ఇంకా ఆదాం సృష్టింపబడలేదు కదా దేవుడు. ఓకే, మీరు చెప్పినట్టుగా ఆదాముతో చెప్తున్నారు, ఆదాం అప్పటికి ఇంకా రాలేదు కదా. కేవలం దేవుని హృదయము లోపల ఒక రహస్యముగా ఉన్న దానిని దేవుడు ఏం చేశారు, కేవలం చెప్పారు, బయలుపరిచి చెప్పారు. అప్పటికి ఆదాం రాలే. అయితే ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? వారిలో అందుకే తెలుగు భాషాంతరంలో తప్పు ఉన్నది, అక్కడ చెప్పి తెలుగులో ఆ మాట రాయబడలేదు. ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటో తెలుసా, దాని 26 చెప్తున్న మాట, దెన్ గాడ్ సేడ్ లెట్ అస్ మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అప్పుడు దేవుడు మాట్లాడుకున్నారు, దేవుడు అన్న పదానికి అక్కడ ఇచ్చినది ఏలోహీం,
అందుకే తర్జీమా వచ్చినప్పుడు తేడా వచ్చింది. అలాగైతే సృష్టికి మునుపే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఉండేది. అందుకే దేవుడు మాట్లాడేది, లేకపోతే ఉట్టిగా గాలితో మాట్లాడిన వాడు కాదు. అందుకే మాట్లాడి వాళ్ళు ఏం చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు మన పోలికలోనే ఒక మనిషిని ఒక నరుని ఏం చేద్దాం సృష్టిద్దామని ఒక ఆసక్తిని చెంది వాళ్ళు ఏం చేశారు, ఒక అద్భుతం కొరకు వాళ్ళు ఆసక్తి చెంది వారు మాట్లాడుకున్నారు. అందుకే ఆదాము యొక్క జన్మ ఒక అద్భుతం అవుతున్నది. ఎలాగా ఆదాముని జన్మించింది, ఎలాగా ఆది కాండం 2:7 చెప్పిన ప్రకారముగా దేవుడే యెహోవా నేల మంటిలో నరుని నిర్మించి వాని నాసికార యంత్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవ. చాలు, అక్కడ చదివిన మాటలో 2:7 దేవుడు నరుని సృష్టించినప్పుడు ఏం సృష్టించారు, నేలలో ఉన్న మట్టిలో, మట్టి నుంచి మనిషిని ఏం చేశాడు తయారు చేశారు. అలాగైతే నేల నుంచి తీసిన మట్టి ఆయన ఆయన ఆ మనిషికి ఏమైంది, శరీరం మాత్రమే. హలో, అవునా? దేవుడు నేలలో ఉన్న పొడిలో ఏం చేసేశారు, నీళ్లు కలిపి ఒక రూపకల్పన చేసి ఒక ఒక బొమ్మలా తయారు చేశారు, అదే శరీరం. హలో, అందులో దేవుడు ఏం చేశారు, జీవశ్వాసను ఊదారు. ఉందా? ఆదికాండ 1:26 దేవుడు మాట్లాడుతున్నారు కదా, నా పోలికలో నరుని సృష్టిద్దాం అంటున్నారు. అలాగైతే దేవుడు ఎవరు, ఆత్మ కదా, అవునా? 1:26 ప్రకారంగా దేవుడు మాట్లాడుకుని చెప్పినది ఏంటి, నా పోలికలో నేనేం చేస్తా మనిషిని సృష్టిత, అంటే దేవుని పోలికలో అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన ఆదాముని దేవుడు ఏం చేశారు సృష్టించి 2:6 చెప్పిన ప్రకారముగా దేవుడు ఏం చేశారు తెలుసా, ఆత్మయు ప్రాణము కలిగిన మనిషిని. ఈ రెండు ఎక్కడ సృష్టింపబడ్డది, చనిపోయిన తర్వాత ఆత్మయు ప్రాణం ఎక్కడికి వెళ్తుంది, దేవుని వశంకి వెళ్తుంది, అంటే దేవుని వశం నుంచి వచ్చిందే కదా. 1:26 దేవుడు చెప్పిన మాట ఏంటి, నా పోలికలో సృష్టిద్దామని చెప్పేసరికి ఏమైంది, ఆత్మ గల అనుభవములో ఆదాము యొక్క రూపకల్పన వచ్చేసింది. కానీ అది పరలోకంలో, అది పరలోకంలో నివసించడానికి మాత్రమే, అది భూమిలోకి తిరిగి రావాలంటే, లేకపోతే భూమిలో జీవించడానికి కలిగిన పద్ధతి రావాలంటే నేలలో ఉన్న మట్టికి ఏం చేయాలి, ఆకృతి రావాలి. హలో, ఆత్మ ప్రాణము ఎప్పుడు కూడా మట్టిలోకి తిరిగి రాదు, లేకపోతే భూమిలోకి తిరిగి రాదు, దానికి ఉండే యోగ్యత లేదు. అందుకే మట్టిలో దేవుడు ఏం చేశారు, పొడిని తీసుకొని మట్టిని తీసుకొని దేవుడు ఒక రూపాన్ని తయారు చేసి అందులోపల దేవుడు ఏం చేశారు, జీవశ్వాసనిచ్చారు. ఆ జీవశ్వాస ఇచ్చినప్పుడు ఏమైంది, ప్రాణం ఆత్మ ఎలిగింది, అప్పుడు శరీరము ప్రాణం ఆత్మ ఎలిగింది. హలో, అందుకే చనిపోతే శరీరం మిగిలిపోతుంది మట్టిలో, మిగతా ఎక్కడికి వెళ్ళిపోతున్నది, దేవుని వశములోకి వెళ్ళిపోతున్నది, దేవునికి నమ్మిన వారి విషయం. హలో, ఇది అర్థం కావడం కొద్దిగా కష్టం. అందుకే మన శరీరం ఏంటి, మట్టి. ఈ మట్టి కోసమే మనిషి అంతా కక్కుర్తి పడేది. దేవుని చేతికి మట్టి, దేవుని చేతికి మట్టి వెళ్ళేసరికి అది మనిషిగా మారింది. మనుషుల చేతికి మట్టి వెళ్తే ఏమై మారింది, మనిషి చేతికి మట్టి వెళ్తే ఏమై మారింది, దేవుని చేతికి మట్టి వెళ్ళేసరికి మనిషి పుట్టుకొచ్చింది, మనిషి చేతికి మట్టి వెళ్తే బొమ్మ వస్తుంది. అందుకే మనుషులు బొమ్మలు తయారు చేసేది,
హలో దేవుని చేతికి మట్టి వెళ్ళేసరికి మట్టి ఏమయ్యింది? ఒక శరీరాన్ని రూపకల్పన చేయగలిగితే దేవుని చేతికి అంత గొప్ప శక్తి ఉంది. హలో, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఇప్పటి కాలమున దేవుని బిడ్డలు కూడా దేవునిలో ఉండి మట్టి, ఈ మట్టి అయిన శరీరం కోసం ఎన్ని పనులు చేస్తున్నారు. ఈ శరీరాన్ని అందపరచుకోవడానికి ఏమేం చేయట్లేదు? ఎవరు చెప్పలే? శరీరాన్ని అందంగా తయారు చేసుకోవడానికి ఎన్ని విధానాలు. ఇదే పని కదా మనుషులు బొమ్మకు కూడా చేసింది. చెప్పలే. బొట్టు గిట్టు ఇవన్నీ వేసేసుకొని ఏం చేస్తున్నాం? మనం ఒక బొమ్మలా తయారవుతున్నాం. అది ఒక విగ్రహారాధన. అందుకే దేవుని చేతికి మట్టి వెళ్ళేసరికి మట్టి ఏమై మారింది? మనిషిగా మారితే మన చేతికి మట్టి వస్తే మట్టి మనం ఏం చేస్తాం? ఒక విగ్రహంగా తయారు చేస్తాం. అందుకే చాలా మంది మనసులో ఇప్పుడు కూడా మట్టి ప్రతి ఆసక్తి చెందే ఒక పద్ధతి వెళ్ళిపోతున్నది. కారణం ఏంటి? వచ్చింది మట్టిలోకే కాబట్టి మట్టి యొక్క వాసన, మట్టి యొక్క రుచి మనిషిని ఎప్పుడూ లాగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క బిడ్డలుగా రక్షణ పొందిన వారికి మట్టితో ఏముండకూడదు, ఒక లాగే పద్ధతి ఉండకూడదు. మట్టిలో ఉన్నది ఏవి కూడా నేను చేయకూడదు, ఆకర్షించకూడదు. హలో, ఎందుకంటే దేవుడు నిన్ను ఏ రీతిగా సృష్టించాడు? దేవుని పోలికలు, ఆత్మరూపిలో సృష్టించాడు. అలాగైతే నీవు మట్టిగా ఉన్న దీంట్లోకి దేవుని యొక్క ఆత్మయు, దేవుని యొక్క జీవశ్వాస వచ్చింది. వచ్చిన దాని వల్ల నీవేమైపోయావు? దేవుని జీవశ్వాస కలిగిన ఒక వ్యక్తిగా మారావు. అందుకే తెలుసుకోవాల్సిన ఆదాము యొక్క సృష్టి ఎలా? దేవుడు ఆత్మయు ప్రాణాన్ని దేవుడు ఏం చేశారు? పరలోకంలో సృష్టించి భూమిలో పొడిని తయారు చేసి పొడి లోపల దేవుడు ఏం చేశారు? ఊదారు. ఊదేసరికి దాని లోపలికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. శరీరం, ప్రాణం, ఆత్మ మూడు కలిసి ఉన్న ఒక వ్యక్తిగా నిలబడ్డాడు. హలో, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూసినాడు ఏం చూస్తున్నారు? నాలో ఏం చూస్తున్నారు? మీకు నాలో ఏం కనిపిస్తున్నది? నా మట్టే మీకు కనిపిస్తున్నది. అర్థం కాలే. నా మట్టే ఏం చేస్తున్నది? మట్టి అంటే శరీరం. నా శరీరమే మీకు కనిపిస్తుంది, నా ప్రాణం, ఆత్మ మీకేం చేయట్లే. దేవుడు నిన్ను చూచినప్పుడు నీ శరీరం, ప్రాణం, ఆత్మ మూడు దేవునికి కనిపిస్తాయి. హలో, ఉన్నారా అందరూ? అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని చేతికి మట్టి వెళ్ళేసరికి, అంటే ఈ భూమిలో దేవుడు మనల్ని ఉంచడానికి మట్టిని దేవుడు ఏం చేశారు? వాడేసి మట్టికి ఏం చేశారు? ఆకృతి కావాల్సినదన్నీ ఇచ్చి ఆ మట్టి లోపలికి దేవుడు ఏం చేశారు? జీవశ్వాసనిచ్చారు. అందుకే తెలుసుకోవాల్సిన, దేవునికి అనుమతి ఉంది ఏం తయారు చేయడానికి? మట్టితో ఏదైనా తయారింపు చేయడానికి. హలో, మట్టితో ఏమైనా తయారు చేయాలా? అది దేవుని చెయ్యే. దేవుని చేతికి మట్టి వెళ్తే మట్టి ఏమై మారింది? మనిషి అయి మారింది. అందులో దేవుడు ఏం చేయగలుగుతారు? జీవశ్వాసన ఇవ్వగలుగుతారు. కానీ మనుషుల చేతికి మట్టి వెళ్తే అది విగ్రహంగా మారితేదే తప్ప దాంట్లో లోపలికి జీవశ్వాసన ఏం చేయలేము, ఎక్కించలేము. ఎన్ని అందపరిచినా, ఎన్ని ఏమేమి చేసినా, ఏం చేసినా ఏమవ్వదు. దాంట్లో పిల్లకి జీవం ఇవ్వలేము, అది దేవుని పని. అందుకే దాన్ని 2:7 చెప్పిన మాట ఒకసారి చూడండి. ఆదికాండం 2:7. దేవుడని యెహోవా నేల మట్టిలో నరిని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువు ఊదగా. ఎక్కడ దేవుడు ఊదారు? నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. దేవుడు ఎక్కడ ఊదారు? ఇప్పుడు నేను అడిగిన నెక్స్ట్ సవాల్కి జవాబు చెప్పలేదు. మట్టిని ఊదితే, ధూళిని ఊదితే ఏమవుద్ది?
ఎవరు చెప్పలే. ధూళిని ఊదే ఊదితే ఏమైంది? ఎగిరి ఎందుకు దేవుడు ఊదినప్పుడు ఎగిరిపోలే? అదే దేవుని యొక్క శక్తి. దేవుడు ఊదితే చాలు, మట్టి కూడా జీవంగా మారింది. అలాగైతే దేవుడు తాకితే ఏమవుతుంది? అలాగైతే దేవుని యొక్క స్పర్శ తగిలితే ఇంకెంత గొప్ప శక్తి కలుగుతుంది. అందుకే నేను చెప్పిన మాట, ఆదాము యొక్క జన్మయే అద్భుతమైన ఒక జన్మ. అందుకే చాలామంది చెప్తున్నారు మనుషులందరూ కూడా కోతిలో నుంచి వచ్చారని, మనుషులంతా చేపల్లో నుంచి. అవన్నీ తప్పు సిద్ధాంతాలు. బైబిల్ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మనిషి మట్టిలో నుంచే వచ్చింది. అందుకే మనం ఈ మట్టి గల ఈ శరీరానికి కాదు మనం ప్రాముఖ్యత ఇచ్చేది. చాలా మంది దేవునికి నమ్మిన తర్వాత కూడా ఈ శరీరం కొరకు ఎన్ని అల్లకొలలం, పని పని పని, శరీరం కోసమే, తిండి తిండి తిండి, శరీరం కోసమే, మట్టి కోసమే. ఈ మట్టిని అందపరుచుకోవడానికి బట్టలు, కోట్ల కోట్ల ఆస్తి కలిగిన విలువ కలిగిన బట్టలు ధరించుకుంటున్నారు. దేన్ని కప్పుకోవడానికి? మట్టిని కప్పుకోవడానికి. దేవుని బిడ్డలతో సహా నేను చెప్పేది, అన్ని సంగతి వదలండి. దేవుని బిడ్డలు చేసే పని, మట్టి కోసం ఎన్ని పనులు చేస్తున్నారో. మట్టిని అందంగా తయారు చేయడానికి ఉన్న నగలన్నీ వేస్తారు. మట్టిని తయారు శుభ్రం చేసుకోవడానికి కావాల్సిన విధానాలు ఎన్ని వాడాలో అన్నీ వాడతారు. అవన్నీ వాడేసి మనిషి సుఖం అనుభవిస్తున్నాడు. మట్టికి సుఖం ఇస్తున్నాడు, లేకపోతే శరీరానికి ఏమి ఇస్తున్నాడు? సుఖం ఇస్తున్నాడు. అందులో దేవునికి తృప్తి లేదు. హలో. అందుకే మనం రక్షణ పొందినప్పుడు నేను చెప్పిన మాట ఏంటిది, యేసు ప్రభు నా రక్షకుడని నీ నోట్లో నీవేం చేయాలి? ఒప్పుకోవాలి. అంటే నీ పెదవులతో, లేకపోతే ఈ మట్టితో ఉన్న ఈ శరీరంతో నువ్వు ఒప్పుకోవాలి. అది నీ హృదయంలో ఎలగాలి. అది విశ్వాసమై మారి నీవు పలికిన మాట నీ శరీరం ప్రాణాన్ని ఎలిగింపు తీసుకురావాలి. అలాగైతేనే ఏసై నీకు రక్షకుడు అయ్యేది. చాలామంది అనుకున్నారు ఏసై నాకు రక్షకుడు, నాకు నచ్చింది కదా, నాకు నచ్చింది కదా, ఎలాగైనా జీవిస్తే అయిపోద్ది అనుకున్నారు. అది జరగదు. నీకు శరీరము లోపల యేసయ్య రక్షకుడు అన్న అవగాహన వస్తే నీ ప్రాణం ఆత్మకు ఎదిగింపు వస్తుంది, ఒక జీవం వస్తుంది. అలాగైతే నువ్వు ఎవరై మారేది? శరీరముతో ఉండి ప్రాణం ఆత్మ శరీరము దేవునికి అప్పగించిన దేవుని కుమారునిగా మారేది. హలో, మళ్ళొకసారి నేను చెప్తాను, బాగా వినండి. ఒక వ్యక్తి శరీరములో ఉండి యేసయ్యే నా రక్షకుడు అన్నప్పుడు శరీరములో నుంచి ప్రాణం ఆత్మకు ఎలిగింపిస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు. ఆ మనిషి ఏమై జీవ శ్వాస కలిగిన వాడు కాదు, దేవుని ఊపిరి, దేవుని ప్రాణం, దేవుని ఆత్మ, దేవుని యొక్క జీవం కలిగిన వాడిగా ఎలిగింపు పొందుతున్నాడు. అందుకే యేసయ్యలో రక్షణ ఉంది అని చెప్పడానికి కారణం. అలాగైతే నువ్వు యేసయ్యని నమ్మి యేసయ్యని ఆరాధించి యేసయ్య వాక్యానుసారంగా జీవించినప్పుడు నీవు మరి శరీరాశలను నెరవేర్చేవాడివి కాదు, నీ శరీరంలో నుంచి ప్రాణంలో నుంచి ఆత్మలో జీవించిన వాడుగా మారేది. అర్థం కాలే. మన యోహాను సువార్తలకు పుస్తకంలో చెప్తున్నది దేవుడు ఎవరు? ఆత్మరూపి. అవునా? దేవుడు దేవుడు ఆత్మ అని చెప్పుచున్నది. అవునా? అలాగైతే మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఎటువంటి ప్రార్థన? శరీరముతో ఏవేవో మాట్లాడిన ప్రార్థన. అవును కదా? మనం వాక్యం వింటున్నది, వాక్యం పాటించినది, ఇవన్నీ శరీరములోనే. అవునా? ఇది ఎందుకు ఆత్మరూపములోకి ఎందుకు అది మార్పు తీసుకురావట్లే? ఎలాగలే శరీరంలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం, శరీరంలో ఉండి మనం వాక్యం చదువుతున్నాం, శరీరంలో ఉండి మనం జీవిస్తున్నాం. ఇది ఆత్మలోకి ఇదేం చేయాలి?
ఎలిగింపు తీసుకురావాలి. ఒకసారి యేసుని రక్షకునిగా అంగీకరించావు, ఎలిగింపు వచ్చింది. ఆ ఎలిగింపుని ఇంకా నీవేం చేసుకోవాలి? దేశయ్యను రక్షకునిగా నమ్మి జీవించి ఆ ఎలిగింపును అధికపరుచుకోవాలి. కేవలం యేసుని రక్షకుడని ఒప్పుకుంటే మాత్రం సరిపోదు, దానిని ఎలిగించి మళ్ళీ మళ్ళీ ఏం చెయ్యాలి? వృద్ధి చెందుకొని తీసుకెళ్ళాలి. ఇది ఇలాగే చెప్తే మీకు అర్థం కాదు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:23 చదవండి, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:23 సమాధాన పరిచిన దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక నీ ఆత్మయు నీ ప్రాణ జీవము నీ శరీరమును యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. చదివారా? అక్కడ రాసిన ప్రణాళిక మీరు చూసారా? ముందు ఆత్మ, జీవము, తర్వాత జీవం, శరీరము, మూడోది శరీరం ఉందా? మనం ప్రార్థన చేసేది ఎలాగా? ఎవరు చెప్పలే? శరీరం, ప్రాణం, ఆత్మ. గాని దేవుడు కోరుకునేది ఎలాగా? ఆత్మయు, జీవము, శరీరం. నీ శరీరం కాదు ఆత్మను విధేయత పరిచేది. నీలో ఉన్న ఆత్మే నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని ఏం చేయాలి? విధేయత పరచాలి. ఎలాగలే? మనందరిది శరీరం ఏం చెప్తున్నదో అది మనం వింటున్నాం. ఈరోజు ప్రార్థన చెయ్యాలా అని శరీరం చెప్తే చేస్తాం, చెయ్యొద్దని చెప్తే చెయ్యం. అంటే మనం ఎవరికి దాసులం? శరీరానికి. ఆత్మ ఎప్పుడైనా చెప్తుంది ఆ ప్రార్థన చెయ్యమని? నువ్వు చెయ్యలేనప్పుడు చెప్తుంది, చెయ్యకపోతే చెప్తుంది, చేస్తే చెప్పదు. అర్థం కాలే? అందరూ చెప్తున్నారు నాకు ఆత్మదేవుడు చెప్తున్నాడు అంటే నువ్వు ఏదో చెయ్యట్లేదు అందుకే చెప్తుంది, లేకపోతే ఉట్టినే చెప్తుందా? అర్థం కాలే? అందరూ చెప్తారు నాకు ఆత్మదేవుడు మాట్లాడదు. ఎందుకు మాట్లాడరు? ఏదో చెయ్యింది ఏదో చేశావు, లేకపోతే ఏ చెయ్యాలో చేయలేదు, అందుకే ఆత్మదేవుడు నిన్ను ఏం చేశారు? బలవంత పరిచి లేపేది. అర్థం కాలే? ఆత్మలో ఎలిగింపు వస్తే ఎవరు చెప్పక్కర్లే, తాని మాట తానే అదేం చేస్తుంది, చేస్తుంది. అందుకే చాలామందికి ఆత్మదేవుడు కొన్ని కొన్నిసార్లు లేపే కారణం ఏంటి? ఎక్కడో నిద్రపోయావు, ఏదో స్థితిలో నీవేమైపోయావు, శారీరక ప్రక్రియలో ఏదో పనులు చేసేస్తున్నావు. అదే కదా మనం అందరం చెప్పేది, ప్రతిరోజు చెప్తామా ఆత్మదేవుడు నాకు ప్రతిరోజు మాట్లాడానని? ప్రతిరోజు చెప్పి ఎప్పుడో ఒకసారి చెప్తాం, ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వచ్చినప్పుడు ఒకసారి చెప్తాం, లేకపోతే ఏదో 2-3 నెలలకు ఒకసారి చెప్తాం. అంటే అన్న రోజులు మనం దేని మీద ఆశ్రయిస్తున్నాం? శరీరం మీద అన్ని పనులు చేస్తున్నాం. హలో, ఉన్నారా? అందుకే అక్కడ చెప్పిన మాటలో ఒక మాట ఉంది, యేసయ్య రాకడ సమయంలో. యేసయ్యకి ఎలా కావాలి? నీ శరీరం, ప్రాణం, ఆత్మాన విధానం కదా, ఆత్మ, ప్రాణం, శరీరం. అట్నుంచి రివర్స్ ఆర్డర్లో కావాలి, ఇట్నుంచి ఆ రివర్స్ ఆర్డర్ కాదు. మనం అందరూ చెప్పేందుకు ఏం చెప్తాం సార్? నేను ఏసే రక్షకునిగా నమ్ముకున్నాను, నా శరీరం సిద్ధంగా ఉంది, నా ప్రాణమాత్మ అన్ని సిద్ధంగా ఉంది అని మనం చెప్తున్నాం. కానీ అట్నుంచి మనకేం లేదు, ఒక స్పందన లేదు. అందుకే మళ్ళీ ఒకసారి 23 చెప్పినది మీరు ఒకసారి చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాగా మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడుదము. తెలుగులో అక్కడ ఒక మాట లేదు, తెలుగులో మాట లేదు, ఇంగ్లీష్లో మాట ఏంటో తెలుసా? ఆత్మయు ప్రాణం శరీరం తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు రాకడయందు
నిందారహితముగాను. నిందారహితముగా దాని ముందు ఒక పదం ఉంది, అది తెలుగులో లేదు. నిందారహితముగా ఏం చేయాలి? నీవు కనబడాలి. తెలుగులో పదం లేదు. ఆ పదం లేనందుకు అర్థం మొత్తం తేడా అయిపోయింది. హలో, కనబడితేనే కదా కాపాడేది, కనబడకుండా ఎలా కాపాడేది? ఉదాహరణకి మీకు ఒక బంగారం దొరికింది, ఒక బంగారం, చిన్న బంగారం, ఒక బంగారం పీస్ దొరికింది. అది కనిపిస్తే కదా నీవు దాన్ని జాగ్రత్త పరిచేది, కనబడకుండా ఎలా జాగ్రత్త పరిచేది? హలో, ఏసయ్య రాకడ సమయంలో నీ శరీరం ప్రాణం ఆత్మలో పొందుకున్న ఎలిగింపు దేవునికి కనిపించాలి. హలో హలో హలో, అందుకే కదా ఆదాము తప్పిపోయిన తర్వాత దేవుడు ఎందుకు తెచ్చుకొచ్చారు? అర్థం కాలే. ఆదాము ఫలం తినిన తర్వాత దేవుడు అప్పటి వరకు పేరు పిలవలేని దేవుడు, ఎందుకు దేవుడు పిలిచారు? ఆదామా నీవెక్కడా అని అడగడానికి కారణం ఏంటి? దాగుడిపోయాడు, తప్పిపోయాడు. హలో, లేకపోతే కనబడలే. నేను అడిగిన ప్రశ్నకి జవాబు, దేవునికి కనబడకుండా ఉన్నది ఏమైనా ఉన్నదా? మరెందుకు దేవుడు అలాగన్నారు? హలో హలో హలో, దేవుడికి కనబడకుండా స్థితిలో ఏమైనా ఉన్నాయా? అదే అక్కడే తిన్న పొరపాటు వచ్చింది. ఏమైంది తెలుసా? ఆదాం ఏం చేశాడు? శరీరం ప్రాణం ఆత్మలో ఎలుగింపు పొందినవాడు. దేవుడు ఆయనతో చెప్పిన మాట ఏంటి? నేను చెప్పిన ఫలం నీవేం చేయకూడదు, తినకూడదు. తినిన వెంటనే ఏం జరిగింది? శరీరంలో తిన్నాడు, ప్రాణం ఆత్మలో చీకటైపోయింది. లో, ప్రాణం ఆత్మ ఏమైపోయింది? నిర్జీవం అయిపోయింది, చచ్చింది. కేవలం ఏం బతికింది? శరీరం మాత్రం బతుకుంది. అందుకే మరణం ఆయన లోపలికి వచ్చింది. హలో, ఒక మనిషికి మరణం ఎప్పుడు సంభవించేది? ప్రాణం ఆత్మ వదిలేస్తేనే మరణం సంభవించేది. హలో, దేవుని ఒక్క మాట, దేవుడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటి? ఫలం తిన్నొద్దు అని చెప్పేసరికి ఏం శూన్యమైపోయింది? ప్రాణం ఆత్మ చచ్చిపోయింది. హలో, ఇప్పుడు దేవునికి స్తుతించడం ప్రారంభిస్తారు మీరు. అలాగైతే ఒక్క తప్పు చేస్తే శూన్యత ఆయన జీవితంలోకి వచ్చిందంటే మనం చేసిన ఒక్కొక్క తప్పుకి ఎన్నిసార్లు శూన్యమైపోయాం? పర్లేదు, ఎవరు చూడట్లేదు, ఒక అబద్ధమే కదా, ఏ పోతే పోయింది. ఒక్కరోజు దేవునికి ఆరాధించుకొని చేయకుండా ఎగ్గొట్టేసి తిరిగి, ఏ ఎవరు చూడట్లేదు, పర్వాలేదు. ఏం చేసేసావు? నీ ప్రాణాన్ని ఆత్మ నువ్వే చంపేస్తున్నావు. అందుకే తెసలోని కొత్తరికి అయితే మొదటి తెసలోని 5:23 చెప్తున్న మాట, పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? నీవు నిన్ను నీవే ఏం చేసుకో, కాపాడుకో. ఉన్నారా? దేవుని రాకడ సమయంలో దేవుడు వచ్చి పిలుస్తారు. ఎలాగా? ఆదామా నీవెక్కడా, ఆదామా నీవెక్కడా? అప్పుడు కొందరు చెప్పడానికి ఉంటారు. ఎలాంటి వాళ్ళు? ఆత్మయు ప్రాణములో చావు సంభవించిన వారు, ఆత్మయు ప్రాణములో జీవం లేకుండా జీవించిన వారు చెప్తారు, నేను ఎక్కడో దాగోనున్నాను అని చెప్తారు. ఎప్పుడు? రాకడ సమయంలో, రాకడ సమయంలో. అలాంటి వారు ఏం చేయరు? ఇసులోడు ఎవరు చెప్పట్లేదే. అలాంటి వారు ఎత్తబడలేరు. ఎత్తబడాలా? ఎలిగింపు పొందుకోవాలి. హలో, అందరూ ఫుల్ సైలెంట్ అయిపోయారు. మనం అనుకున్న ఏసై నమ్మేసుకున్నాను, ఓ సూపర్, నా పరిస్థితి అంతా సూపరే. అలాగ మాత్రం సరిపోదు. నీ ఆత్మయు ప్రాణంలో ఏం చేయాలి? ఎలిగింపు ఉండాలి. ఏమని ఎలిగింపు? ఏసయ్యని రక్షకునిగా అంగీకరించిన వారికి ఏముండదు, మరణం కూడా ఏం చేయదు, అడ్డగించదు. హలో,
అందుకే ఏసయ్యను విడవకూడదు అని చెప్పే కారణం ఏంటి? ఏసయ్యను విడిచిపెట్టావా? నీవు నీవే ఏం చేశావు? చావుని కోరుండి ఇంటికి పిలిపించేశావు. చావు అంటే మామూలు చావు కాదు, ఆత్మీక చావు. ఆత్మీక చావు సంభవించిన వారితో దేవునికి పని లేదు. దేవునికి పని ఉన్నది ఎవరితో తెలుసా? ఆత్మీక జీవం పొందిన వారితోనే దేవునికి పని. అందుకే దేవుడు ఆదాముకి ఏం చేశారు? ఆత్మీక జీవాన్ని దయచేసి నిలబెట్టి కొన్ని మాటలు ఇచ్చి చెప్పారు, నీవు నేను చెప్పిన ప్రణాళిక ప్రకారంగా జీవించి తీరు, ఆత్మలో జీవించు, చావు నీ వాకిటికి కూడా రాకూడదు, కాపాడుకో అని చెప్పినప్పుడు ఆయన దానిని ఏం చేయలే. ఈరోజు రాత్రి వేళ నేను మీతో కూడా చెప్పిన మాట ఒకటే, నీ శరీరం చావు నుంచి కాపాడుకోవడానికి కాదు నేను చెప్పేది, నీ ప్రాణం ఆత్మ చావు జరగకుండా కాపాడుకో. దానికి కావాల్సిన వాక్య జ్ఞానం ఉంది, దానికి కావాల్సిన ఆత్మబలం ఉంది, దానికి కావాల్సిన సహవాసం ఉంది, దానికి కావాల్సిన సంఘం ఉంది. హలో, శరీరం కాపాడుకోవడానికి డాక్టర్కి నువ్వు 10 కోట్లు కానీ 100,000 కోట్లు ఇచ్చినా బతికించలేడు. నరా, శరీరం కాపాడుకోవడానికి 100,000 కోట్లు నీకున్న ఆస్తిపాస్తి అన్ని రాసి ఇచ్చినా కూడా ఎవడు బతికించేవాడు లేడు. కానీ నీ ఆత్మ ప్రాణం చచ్చిపోతే బతికించగలిగిన అర్హత యోగ్యత కేవలం యేసయ్యకి ఒక్కటే. అందుకే ఆయన రక్షకుడై మారింది. అర్థమైందా? నేను చెప్తున్నా అర్థమవుతున్నారా? ఆయన రక్షకుడై మారింది ఏంటి? నీకు అవసరం వచ్చినప్పుడు ఆయన రక్షకుడు, అవసరం కానప్పుడు రక్షకుడు కాకపోవడం కాదు. రక్షకుడు అని చెప్పితే దాని అర్థం ఏంటి? నాకు అన్ని విషయములో రక్షించిన వాడు ఆయన ఒక్కడే. అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాలి, మనల్ని దేవుడు ఎతికి వచ్చినప్పుడు, మన పేరు దేవుడు పిలిచినప్పుడు, నేను ఎక్కడ చెడ్డనక్క దాగున్నానని చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి. ఆదాం తెచ్చుకున్నాడు ఆ పరిస్థితి. దేవుని దగ్గర నుంచి జీవాన్ని పొందుకొని, దేవుని దగ్గర నుంచి ఆత్మను పొందుకొని, దేవుని దగ్గర నుంచి ప్రాణాన్ని పొందుకొని, దేవునితో సహవాసం ఏర్పరిచి జీవించిన ఆదాము ఏం చేశాడు? ఉన్న శరీరముతో ప్రాణం ఆత్మను ఏం చేశాడు? మూసేశాడు. హలో, ఈరోజు నేను మీకు అడిగే ప్రశ్న, దేనిని ఎలిగిస్తున్నావు? శరీరానా, ప్రాణానా, ఆత్మనా? అలా చెప్తే మీకు ఆత్మను ఎలిగించి ఏం చేయాలి? అది వెలుగుమయంగా ఉండి తీరాలి. అందుకే యేసయ్య చెప్పిన మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నావు. వెలుగు ఏ చీకటిలో ఉన్నది ఏమవుతుంది? వెలుగుతోనే ఉంటుంది. చీకటి దాన్ని నేను చెయ్యదు. కానీ ఆ వెలుగు చుట్టుపక్కే చీకటి ఉంది. హలో, శరీరములో దేవునిని రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ ఆత్మ ప్రాణములు ఏమొచ్చింది? దేవుని యొక్క వెలిగింపు వచ్చింది. దేవుని యొక్క వెలిగింపు వచ్చిన వాడు శరీరాన్ని కాపాడుకోవడానికి చూడు, ప్రాణమాత్మని కాపాడుకోవడానికి చూస్తాడు. అందుకే ధనవంతుడు ఒకడు ఏం చేశాడు? పొలం అంతటిలో అన్ని సమృద్ధిగా పంట కాసిన తర్వాత, పంటనన్నీ కూడా జాగ్రత్త పరిచిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు, ఏమని? తినుము, తాగుము, సుఖించుము. ఇది ఎవరితో చెప్పిన మాట? మట్టికి మట్టే చెప్పాడు. మట్టికి మట్టి చెప్తున్నాడు. ఏంటి? తినుము, తాగుము, ఆనందించుము, సుఖించుము. అప్పుడు దేవుడి శబ్దం వినిపించింది. ఏమని? ఏ వెర్రివాడా? ఎందుకు వెర్రివాడా అని దేవుడు ఆయన పిలిచింది. శరీరం ఉంది, మట్టి బాగానే ఉంది, మట్టికి అన్ని అందం ఉంది, మట్టికి ఫుల్ బట్టలేసి పూసిపెట్టి మొత్తం కప్పి పెట్టాడు. కానీ దేనికి వెలుగు లేదు? ప్రాణం ఆత్మకు వెలుగు లేదు. దానిని వెలిగించడానికి ప్రయత్నం చూసుకోవాలి.
ఇప్పుడు నేను చెప్పిన దానికి జవాబు మీరు చెప్పాలి. మీ చేతికి ఒక దీపం ఇచ్చి ఆ దీపం మారిపోకుండా కూర్చోండి అని చెప్తే ఎంతసేపు కూర్చుంటారు? జవాబు ఎవరు చెప్పట్లేదే. నీ చేతికి ఒక దీపం ఇచ్చి ఆరకుండా చూసుకో అని చెప్తే ఎంతసేపు కూర్చుంటారు? ఓకే, ఇది నేను ఇచ్చాను కాబట్టి ఇలా చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నీ చేతికి ఒక దీపం ఇచ్చాడు అనుకో, ఇది ఆరిపోకుండా కాపాడుకో అని చెప్తే నువ్వేం చేస్తావు? ఎవరు నాకు జవాబు చెప్పట్లేదే. తిండి మానేస్తావు, నీళ్ళు తాగడం మానేస్తావు, కూర్చున్న చోట్ల నుంచి లెగవు. ఎలగట్లే, ఎలగడం కష్టం మీకు. నేను మీకు దీపం ఇస్తే అది కొవ్వుతైపోతే మారిపోతాయి, అయ్యగారు ఆరిపోయిందని అత. దేవుడు దీపం నీ చేతికి ఇస్తే ఇప్పుడు చెప్పండి, ఒక చిన్న గాలితో కొడితే చాలు ఏమైపోవచ్చు? ఎవరు ఏం చెప్పట్లేదే. అలాగైతే నీ ఆత్మయు ప్రాణములో ఎలిగింపు కావాలంటే ఎంత ఖర్చు చేయాలి? హలో, ఎంతసేపు దేవుని దగ్గర కూర్చుంటే ఆ ఎలిగింపుని కాపాడుకోగలుగుతాం? నువ్వు మీరు అంటున్నారు కదా, నా గంట సేపు ప్రార్థన చాలు ఎలిగింపు ఉండడానికి, మిగతా 24 గంటలు ఏమైపోయింది? రేజ్లోడ్ ఎవరు నాతో కలిసి చెప్పట్లేదే. ఏసయ్య తన జీవిత కాల పరిచర్యలో అధిక సేపు ప్రార్థన చేయడానికి ఉన్న కారణం ఏంటి? నిద్ర మానుకొని సమయం ఏర్పరచుకొని అందరూ సుఖంగా పడుకునే సమయము ఈయన జాగరించి ప్రార్థన చేయడానికి ఉన్న కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆయనకి తెలుసు గాలి ద్వారా అది ఏం చేయవచ్చు, ఆరిపోవచ్చు. ఆరిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. హలో, ఎవరు మనకి చెప్పక్కర్లే ప్రార్థన చెయ్యాలి అని, ఎవరు చెప్పక్కర్లే. నీకు ఇది ఎలిగితే చాలు. ఏది ఎలిగితే? దేవుడు నీ జీవితం ఆత్మిక ఎలిగింపిచ్చేసి దానిని నీవు ఏం చేయలే, కాపాడుకోలేకపోతే ఏంటి ప్రయోజనం? ఆదాం దానిని కాపాడుకోలేకపోయాడు. ఆదామని దేవుడు ఏం చెప్పారు? నీకు నేను ఈ తోట ఇచ్చాను, ఈ తోట లోపలుండి నీవేం చేసుకో, కాపాడుకో అని చెప్పినప్పుడు ఆదాం దానిని ఏం చేయలే. హలో, నీకు దేవుడు రక్షణ ఇచ్చిన కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు మానవ మనసు ఇచ్చిన కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు వాక్యం ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఆత్మశక్తి ఇచ్చిన కారణం ఏంటి తెలుసా? ఎలుగుతూనే ఉండుటకు. హలో, కొందరికి పాట పాడితేనే ఆరాధన వచ్చేది, కొందరికి చచ్చి కొత్తేనే డ్యాన్సులు ఓహో కళ్ళు మొయ్యడాలు అన్నీ వచ్చేది, ఖాళీగా కూర్చున్నప్పుడు రాదు. అంటే అప్పుడు అయ్యగారు ఆ చర్చికి వచ్చినప్పుడు అప్పుడు అయ్యగారు ఎలిగిస్తారు, ఆ 3 గంటల ప్రార్థనలు ఎలుగుతాయి. తర్వాత మళ్ళీ బయటికి వెళ్తే ఏమైపోతుంది? హలో, ఇదేంటి ఆట? లైట్ వేయడం, లైట్ ఆపడం, వెలగడం ఆపైపోవడం, వెలగడం ఆపైపోవడం. ఇది ఆత్మీకుల లక్షణం కాదు. ఆత్మీకుల లక్షణం ఏంటి? దేవ నా దీపం నాకిచ్చిన వెలుతురు ఏం చేయకూడదు, నా ప్రాణమాత్మలో ఏం చేయకూడదు, ఆ ఏం రాకూడదు, వెలుతురు పోకూడదు, నేను కాపాడుకుంటా. కాపాడుకోలేకపోతే దేవుడు నిన్ను ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. హలో, వెలుతురు పొందుకున్న ఆదాము దేవుడే ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. హలో హలో, దేవుడు వెతికితే కూడా కొందరు దొరకట్లే.
ప్రైజ్ లార్డ్ ఎవర్చర్. అందుకే కదా కొందరు చెప్పారు నాకు దేవుడే వద్దు, నాకు ప్రార్థన ఏమొద్దు, నాకు చర్చి ఇవ్వద్దు, నాకు దేవుడు వద్దు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, నాకు దేవుడు వద్దు, దేవుడు నన్ను ఈతకొద్దు కూడా. హలో, ఎతకొద్దు ఎతకొద్దు ఎతకుండా నీవు పారిపోయి తిరిగితే ఏం సంభవిస్తుంది? మరణం సంభవిస్తుంది. ఆ మరణం నీకు నిత్య మరణానికి తీసుకెళ్తుంది. ఆ నిత్య మరణం సంభవించకుండా రక్షకుడు వచ్చాడు. ఆయన పేరే యేసయ్య. ఆయన వచ్చిన కారణం ఏంటో తెలుసా? నిత్య జీవం ఇవ్వుటకు. ఆ జీవం నీకేం కలిగిస్తుంది? నీ శరీరంలో వెలిగింపు, నీ ప్రాణములో వెలిగింపు, నీ ఆత్మలో ఉన్న వెలిగింపు. ఆ వెలిగింపును, వెలుగుతో ఉండడానికి నీవు ఎంత ప్రార్థన కావాలని అంత చేస్తావు, ఎంత ఆరాధన చేయాలని అంత చేస్తావు, ఎంత వాక్య జ్ఞానం ధ్యానం చేయాలో అంత ధ్యానం చేస్తావు, ఎంత సహవాసంలో కూర్చోవాలో అంత అధికంగా కూర్చుంటావు. అలాగున్న వాళ్ళే ఆత్మిక విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేది. వారికి పని ముఖ్యం కాదు, వారికి తిండి ముఖ్యం కాదు. హలో, వారికి కుటుంబ బంధం ముఖ్యం కాదు, వారికి పండగలు ముఖ్యం కాదు, వారికి లోకం ఇచ్చిన సిద్ధాంతం ముఖ్యం కాదు, వారికి దేవుని దేవుడు ముఖ్యం. హలో, మనం చచ్చిపోతే మంచి మాటలు చెప్పడానికి చాలామంది వస్తారు. మన ఆత్మీకలో ఆత్మీకతలో చచ్చిపోతే ఎవరూ రారు. అందుకే ఆ ధనవంతుడైన వ్యక్తి దగ్గర అనుకున్నాడు, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి నేను ఎన్ని తిండి తింటాను, ఆనందించుకుని అన్ని చేసుకుంటాను. అప్పుడు ఒక శబ్దం వినిపింది, ఏంటి? ఏ వెర్రివాడ, నీ ప్రాణం ఈ రాత్రి తీసే నీ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న కానీ పరిశుద్ధాత్మతోడు నిన్ను, నీకు నాకు అడిగితే ఏం పరిస్థితి? ఈ రోజు రాత్రి నీ ప్రాణం తీసుకుంటా అని అడిగితే ఏం చెప్తావు? కొందరైతే ఇప్పటి నుంచే ఏడు చేస్తారు, దేవా తీసుకోవద్దు, దేవా నన్ను వదిలియండి, దేవా నేను ఏదో విధంగా బతుకుతాను, దేవా నన్ను వదిలియండి. కానీ సరైన ఆత్మీకుడు ఏం చెప్తాడు? దేవా ఇంతకాలం నాది, నేనేం చేసుకున్నాను, కాపాడు, ప్రాణం తీసుకుని తీసుకో దేవా, నాకేం ప్రాబ్లం లేదు, కాపాడుకోవాల్సిన నన్ను నేను కాపాడుకున్నా, నాకు భయం లేదు, ఇప్పుడు తీసుకుంటా, ఇప్పుడు ఎందుకు దేవా ఆలస్యం ఉంది, మీ ఈ క్షణమే తీసుకెళ్ళిపో. హలో, మనం అందరం వేదన దుఃఖం కలిగిన, నా ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో, ఆ ప్రాణం ఎవరికి కావాలి? ఎక్కువ నొప్పి వచ్చేస్తే, ఎక్కువ జబ్బు వచ్చేస్తే, ఎక్కువ వేదన కలిగేస్తే, ఎక్కువ సతాయింపు కలిగేస్తే నన్ను తీసుకెళ్ళిపో. అప్పుడు దేవుడికైనా ఒక ప్రశ్న అడిగారు అనుకో, నీ ప్రాణాన్ని ఆత్మని ఎలిగించేనా నీవి మాట చెప్పేది? హలో, ఈరోజు రాత్రి మనం ప్రాణం దేవుడు కోరితే దేవుడు కోరలేడా? ప్రాణం ఇచ్చిన దేవుడు నీ ప్రాణం కోరలేడా? కొందరు చెప్పేది ఏంటో తెలుసా, నేను సావకూడదు అంటే దేవుని యొక్క అధికారం కూడా సొంత అధికారంలో స్వీకరించుకుంటున్నాను. జీవానికి మరణానికి అధికారం ఎవరికి? దేవునికే. కొందరు చెప్పేది నేను సావకూడదు, నేను సావను, అది ఎవరికి సవాలు వేసినట్టు? దేవునికే సవాలు వేసినట్టు. హలో, దేవునికి సవాలు వేసిన వాళ్ళు ఎవరు బతకలే, అందరు నేలకి నేల అయిపోయారు, పొడికి పొడిగిపోయారు. మనం దేవునికి సవాలు అడిగే పరిస్థితి లేదు. దేవుడు ఏమైనా చెప్తే దానికి విధేయత చూపించే వారిగా మనం మారాలి. అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పేది, యేసయ్య రక్షకుడు అవ్వడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? మరణం ఆయనను ఏం చేయలే, అడ్డగించదు. ఆయన చేతికి మన శరీరం, ప్రాణం, ఆత్మను అప్పగించావనుకో, వెలిగింపు దయచేసావనుకో, నీకు మరణం సంభవించినా నీకు ఏ విషయంలో చింత ఉండదు. అందుకే దేవుడు మనకిచ్చిన శరీరం, ప్రాణం, ఆత్మను మనం ఏం చేసుకుందాం? వెలుగుతోనే కాపాడుకుందాం.
కన్మసం లేకుండా ఎవరు మన గురించి నిందలు అర్పించకుండా. అందుకే మొదటి దశలోని 5:23లో చెప్పబడుచున్న చివరి మాట, నీ శరీరం ప్రాణం ఆత్మను ఏం చేసుకో, కాపాడుకో. ఎలా కాపాడుకో? నిందారహితముగా. ఆ పదానికి ఒకసారి అర్థం చెప్పండి. నింద లేకుండా. నింద లేకుండా ఆ పదానికి అర్థం ఒకసారి నాకు చెప్పండి. అంటే మన గురించి వేరే ఒకరు ఏం చేయకూడదు, మన ఆత్మీక విషయం గురించి, లేకపోతే మన శరీరం ప్రాణం ఆత్మ గల ఎలిగింపు విషయం గురించి వేరే ఒక్కడు వచ్చి ఏం చేయకూడదు. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. మోషే చనిపోయినప్పుడు పునరుద్ధానం పొందకుండా తన శరీరాన్ని అడ్డగించడం. మోషయా యూదా పత్రికలో, సారీ, ఓకే రైట్. మోషే చనిపోయినప్పుడు తన శరీరం గురించి ఫిర్యాదు చెప్పడానికి సాతాను ఎందుకు వచ్చాడు? ఎవరు చెప్పలేదే. ఒక దెబ్బకు ఒక మనిషిని ఏం చేశాడు? చంపేశాడు. చంపేసి క్షమాపణ దేవుడికి అడుగుంటాడేమో, కానీ ఆ కుటుంబీకులు ఎక్కెళ్ళి క్షమాపణ అడుగుంటాడా? ఎవరు చెప్పట్లేదే. ఇంకొకసారి దేవుడు ఆయనకి చెప్పారు, రాయికి ఆజ్ఞాపించు. ఈయన రాయికి ఏం చేశాడు? రాయి తీసుకోడేశాడు. రాయి తీసా కర్ర తీసుకోడేశాడు. ఇప్పటివరకు ప్రైజ్ లో రావట్లే. అంత శ్రేష్ఠ అభిషక్తుడు, సుమారు 40 కోట్ల లక్షల మంది ప్రజలకి పాస్టర్గా ఉన్న సేవకుడైను, ఆయన ఆయన శరీరం రూపాంతరం చెందడానికి వచ్చినప్పుడు ఎవరో చెడ్డకిస్తున్నారు. హలో, నీ జీవిత లిస్టు గురించి, నువ్వు చేసిన ఒక్కొక్క పని గురించి దేవుడు మాత్రం కాదు ఖాతా రాసేది, సాతాను కూడా ఖాతా రాస్తున్నాడు. ఉన్నారా? ఎందుకంటే సాతానికి దేవుని వాక్యం గురించి మంచి అవగాహన ఉంది. ఆదాము అవ్వలను శోధించడానికి సాతానే ఎందుకు వచ్చాడు? వేరే ఎవరెవరు రావచ్చు కదా. ఆదాము అవ్వలను శోధించడానికి సాతాను ఎందుకు, వేరే ఎవరో రావచ్చు కదా, సాతానే ఎందుకు వచ్చాడు? తెలిసినోడే వచ్చేది, తెలియనోడు రాడు. ఆత్మీకులను పట్టుకోవడానికి తెలియనోడు కాదు వచ్చేది, తెలిసినోడే వచ్చేది. మనం అనుకున్నాం సాతాను నా రైట్ హ్యాండ్, నేను ఇప్పుడు తొక్కేస్తాను, ఆయన ఇప్పుడు దూరపరిచేస్తాను, అది చేస్తాను, ఇది అన్నీ మంచిది, అన్నీ చెయ్యొచ్చు. కానీ ఆయన నీ పట్ల పెట్టిన కుతంత్రములో ఇరుక్కుపోకుండా నీ ప్రాణం ఆత్మను కాపాడుకోగలుగుతావా? హలో, పోనీ నీ శరీరాన్ని కాపాడుకోగలుగుతావా? ఆత్మ ప్రాణ సంగత తర్వాత శరీరాన్ని కాపాడుకోగలుగుతావా? అందుకే యేసయ్య రక్షకుడిగా ఉన్నది. యేసయ్యని రక్షకునిగా అంగీకరిస్తే నీ శరీరాన్ని మాత్రం కాపాడేవాడు మాత్రం కాదు, నీ ఆత్మయు ప్రాణానికి కాపాడే బాధ్యత ఆయనది. ఎప్పుడు? దీని అనుసరించి జీవించినప్పుడు, ఆత్మలో ప్రాణములో ఎలిగింపు కలిగినప్పుడు. నీవు కష్టపడి నీకిచ్చిన వెలుతురును నీవు కాపాడుకొని ఉంచితే దేవుడు దానిని చూస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను ఏం చేస్తారు, రాకడ సమయంలో జాగ్రత్త పచ్చి తీసుకెళ్తాడు. ఆయన బాధ్యతది. అందుకే కొలోసీ పత్రికలో ఒక మాట రాయబడి వచ్చిండి, 1:15 ఉన్నాడు ఎలా అనగా ఆకాశమంతా ఉన్నాయో భూమి అంతా ఉన్నాయో.
ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టించబడెను. మొదటి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 నుంచి చదివితే అక్కడ రాయబడినది ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. 15 చెప్తున్నది ఏంటి? ఆయన అదృశ్యము కలిగిన అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపి. హలో యేసయ్య ఎవరు? మీరు అనుకుంటున్న ఫోటోలో ఉన్న యేసయ్య కాదు. మీరు అనుకున్నారు అలా ఫోటోలో ఎలా చేయించుకొని ఉంచిన యేసయ్య అనుకుంటున్నారు కదా, ఆయన కాదు. ఈ వాక్యం మనిషిని ఆయన ఎవరు? అదృశ్యమైనది. అలాగైతే ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? హల్లెలూయా. అది నీ ఇంటికి గోడకి అన్నిటికీ ఉన్నాయి. తర్వాత నేను చెప్తే నేను ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోతారు. హలో, అందుకే కదా మనందరికీ కొందరికి బొమ్మ కావాలి, ఆకృతులు కావాలి, చిన్నాలు కావాలి. హలో, యేసయ్య ఎవరు? అదృశ్య దేవుని. అది నీవు నమ్మగలగాలి. యేసయ్య అదృశ్యమైన దేవుడే నువ్వు నమ్మ. ఇదే చాలా మంది నమ్మట్లేదు కదా. యేసయ్య ఏదో రూపం అనుకుంటున్నారు. యేసయ్య ఏదో ఒక సారూపం అను. అరే ఉన్నారు అందరూ. రక్షణ పొందిన తర్వాత ఉన్న విషయమే నేను చెప్పేది. యేసయ్య ఒక రూపం అనుకుంటున్నారు. కానీ కొలొస్సీ పత్రిక 1:15 అనుసరించి చెప్పిన ఆయన ఎవరు? అది మనం నమ్మలేకపోతున్నాం. హలో, మళ్ళీ ఒకసారి 23 సారీ 15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపి అయి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములకైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. తర్వాత సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృష్టింపబడెను. తర్వాత ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హలో, ఆయనే సమస్త కార్యములకు ఆధారభూతుడు. అది మీరు నమ్ముతున్నారా? ఎవరు చెప్పలే. అది ఎందరు నమ్ముతున్నారు? ఆయన సమస్త విషయానికి ఆధారభూతుడు. అంటే అన్నిటికీ ఆయన మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ఓకేనా? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి అన్నిటికీ మీరు దేవుని మీద ఆశ్రయపడుతున్నారా? ఒకసారి మీ మనసాక్షికి మీరే అడగండి, అన్నిటికీ దేవుని మీద ఆశ్రయపడుతున్నామా? లేకపోతే కావాల్సినప్పుడు మాత్రం. అన్నిటికీ ఆశ్రయం. తర్వాత ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అన్న శరీరముకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు, తల. సంఘం అంటే రక్షకుని. యేసయ్యనే రక్షకునిగా నమ్మిన ప్రతి వాళ్ళు సంఘం. మీ తల ఎవరు? దేవుడే. యేసయ్యే. ఓకేనా? యేసయ్య ఎవరు? ఆత్మరూపి కదా. నీవో శరీరరూపి. నాకు జవాబు కావాలి. యేసయ్య ఆత్మ కదా. ఆత్మ కదా. మీరో శరీరంతో. అలాగైతే శరీరం ఆత్మ కలుస్తుందా?
కావాలి చెప్పండి నాకు యేసయ్య ఆత్మ కదా మీరు సంఘంలో ఉన్న సభ్యులు మీరు ఎలాగైతే యేసయ్యతో కలిసేది చెప్పలేదే మీరు శరీరముగా ఉంటే యేసయ్యతో ఏం చేయలేరు కలవలేరు ఏమవ్వాలి నీ శరీరములో నుంచి నీవేమాలి ఆత్మగల విధానంలోకి మార్పు తెచ్చుకొనే నీ యేసయ్యతో కలవగలిగేది అందుకే దేవుని యొక్క దాసుగా ఒక నపుంసకునికి దగ్గర వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి చెప్పలేదే ఒక నపుంసకునికి బాప్తిసం ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు మరి కనిపించలే ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరు చెప్పలే ఏలియా గారు ఇలా ఉంటుండగా ఉంటుండగా ఆయనను ఏం చేశారు ఎలా ఎలా వాళ్ళ శరీరంలో ఉన్నా కూడా ఆత్మ ఎలిగింపులో జీవించున్నారు కాబట్టి శరీరంలో ఉన్నా కూడా శరీరములో ఎలిగింపు ఎలా ఉండేది ఆత్మ ఎలిగింపులో అందుకే పరలోకం అది చూసుకొని ఊరుకుండలే టక్కని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు ఆనొక దేవునితో నడిచి నడిచి దేవుడు తీసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటి శరీరంలో ఉండి కుటుంబాన్ని అన్ని చూసుకొని అన్ని చేసుకొని దేవునితో సహవాసం ఏర్పడి 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 ఆత్మలో ఎలుగుపు పొందేసరికి ఆత్మ రూపుడు అయ్యేసరికి ఉండలేకపోయి వెళ్ళిపోయాడు హలో 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 నరేంద్రో శరీరంలో ఉండి 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 ఆత్మలో ఎలిగింపు వచ్చేసరికి మరి ఈ శరీరముతో వారికి ఏం కలగలే సాంగత్యం సహవాసం ఉండి రాలే ఉన్నారా యేసయ్యకు కూడా అదే కదా జరిగింది 40 రోజులతో పాటు యేసయ్య చనిపోయి తిరిగి లెగిచిన తర్వాత 40 రోజులు శిష్యులతో కలిసి ఏం చేశారు తిరిగి ఏం నేర్పించారు ఆత్మలో జీవించేది ఎలా అన్న విషయం నేర్పించారు నేర్పించుతూ నేర్పించుతూ నేర్చి నేర్పించిన విషయం అన్నీ చెప్పి ముగించిన తర్వాత ఈయనేమైపోయాడు హలో ఇదే నీ జీవితంలో కూడా జరగాలి యేసయ్యను రక్షకునిగా అంగీకరించి వాక్యాన్ని నెరవేర్చి ఆత్మాభిషేకముతో జీవించి ఏం చేయాలి ఒక్కరోజు మనం కూడా ఇదే రీతిలో ఏం చేయాలి ఎలిగింపు పొంది ఎత్తుకొని వెళ్ళబోయే స్థితి మన జీవితంలో జరగాలి ఆదాముని వెతికే ఒక స్థితి మనం తెచ్చుకోకూడదు హలో ఇప్పుడు కూడా చాలామందిని ఎతికే పరిస్థితి ఈరోజు ఎతికే పరిస్థితి ఏమైనా ఉంటే దాన్ని ఒక మార్పు తెచ్చుకొని చెప్తాం దేవా శరీరంలో ఉన్న ఎలిగింపు కాదు ఆత్మలో ఉన్న ఎలిగింపుతో నేనేం చేస్తాను నా ప్రాణం ఆత్మను నేనేం చేసుకుంటా కాపాడుకుంటా చావు ఆత్మీక చావు జరగకుండా ఆత్మీకతలో చచ్చిపోకుండా నేనేం చేస్తాను కాపాడుకుంటా దానికోసం కావాల్సినది ఎన్ని త్యాగాలైనా ఆత్మీకతలో త్యాగం చేస్తా ఎంత అధిక వాక్య జ్ఞానం ఉంటే మనం సాతానుతో ఎదిరించగలిగేది అందుకే బైబిల్ చెప్తున్నది సాతాను తన కుయుక్తి చేత హవ్వను ఆదమును ఏం చేశారు మోసం చేశారు అంటే మోసం చేస్తున్నప్పుడు కూడా హవ్వ ఆదములకు అర్థం కాలే కానీ యేసయ్యను ఎరిగితే యేసయ్యని రక్షకునిగా అంగీకరిస్తే ఆత్మీక విషయంలో మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు
ఆత్మీకత మనలో లేకపోతే అందరూ మనల్ని ఏం చేస్తారు? యూదా మోసపోవడానికి కారణం, దేమా మోసపోవడానికి కారణం, సలోమోన్ మోసపోవడానికి కారణం. ఆలు దేవుని కన్నా గొప్పది వేరేదని అనుకున్నారు. అవన్నీ వీళ్ళు ఏం చేసింది? నీవు దేవుని కన్నా దేనినైనా గొప్పగా అనుకుంటే అది నిన్నేం చేస్తుంది? కుయుక్తి చేత మోసం చేస్తుంది. అందుకే మనకి యేసయ్య ఖచ్చితంగా కావాలి. అన్ని విషయంలో సలహా అడగడానికి యేసయ్య ఖచ్చితంగా కావాలి. అన్ని విషయంలో దేవుని దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవడానికి యేసయ్య ఖచ్చితంగా కావాలి. ఎంత అధిక యేసయ్య గురించి జ్ఞానం లేకపోతే కుయుక్తి నుంచి మనం కాపాడుకోగలిగేది? అందుకే నా మాటలు నేను ముగించానని కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, శరీరాన్ని ఈ మట్టిని ఏదో ప్రోత్సాహపరచుకోవడానికి చూడమాకండి. ఈ మట్టితో మనకి పెద్ద పనేం లేదు. మట్టితో తిన్న తిండి ఈరోజు తిని రేపు ఎరువే. ఈ మట్టి మీద అలంకరించిన వస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ ఏల్టితోనే ఉండేది. రేపటి కదంతా ఏమి బూడిదే. దానిని కాదు ప్రోత్సాహపరిచేది. ప్రోత్సాహపరచాల్సింది ఏంది? నీ ప్రాణమాత్మను కాపాడుకో. లాజరు కడిగి దానిని చెప్తాడు, శరీరములో ఎంత వేదనున్నా కూడా, ఎంగిలి భోజనం తింటున్నప్పుడు కూడా, ఆయనకు ఎవరు పట్టించుకోలేనప్పుడు కూడా, కుక్కలు చేయని నేను ఆకుతున్నప్పుడు కూడా వేదన కలగలే. ఎందుకు? తన ప్రాణమాత్మను దేవునికి అప్పగించాడు కాబట్టి. ఆయనకు ఒక విషయం తెలుసు, కుక్కరు నన్ను నాకితే ఏమైంది, ఊరో నన్ను తిడితే ఏమైంది, ఎంకిలి భోజనం తింటే ఏమైంది, ఎవరు నన్ను పట్టించుకోకపోతే ఏమైంది, ఎవరు నాతో సహకరించలేకపోతే ఏమైంది, నాకు చర్చికి వెళ్ళడానికి అవకాశం దొరకకపోతే ఏమైంది, నాకు వాక్యం గురించి నేర్పించడానికి ప్రజలు రాకపోతే ఏమైంది, నేను నన్ను నేనేం చేసుకున్నాను? ఆత్మలో ప్రాణములో ఎలిగించి కాపాడుకోబడ్డాను. అందుకే చనిపోయిన వెను వెంటనే దేవదూతలు వచ్చి నేను ఎత్తుకొని తీసుకెళ్ళిపోయింది. ఆత్మలో ఎలిగింపు ఉంటే దేవుడు ఇచ్చిన దానికి ఏం చెప్పరు, ఫిర్యాదు చెప్పరు. ఇది నాకు ఇవ్వలేదు, ఇది ఎందుకు నాకు ఇవ్వలేదు, ఇలాంటి లిస్టులు దేవునికి చెప్పరు. అది ఆత్మీకుల లక్షణం కాదు. ఆత్మీకుల లక్షణం ఏంటి? ఏది దొరికిందో దానిని దేవుని వైపు చూసి, దేవా స్తోత్రం, దీనితో నా ఆత్మీకతను ఎలా కాపాడుకోగలిగేది, నాకు ఊపిరి ఇచ్చావు ఈ ఊపిరితో ఎలా ఆత్మీకతను కాపాడుకోగలిగేది, నాకు చర్చి ఇచ్చావు ఈ చర్చితో నేను ఎలా ఆత్మీయతను కాపాడుకోగలిగేది, నాకు ఆరాధన చేసే విధానం ఇచ్చావు ఈ ఆరాధన చేసిన విధానంతో ఎలా నా ఆత్మీకతను కాపాడుకోగలిగేది, నాకు అన్య భాష వరం ఇచ్చావు ఈ అన్య భాష వరంతో ఎలా కాపాడు, అప్పుడప్పుడు వచ్చి నచ్చి తీసుకొని వచ్చే వరం కాదు, అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడి ఎలిగించే ఎలిగింపు కాదు. అలాగైతే మనం మోసపోతాం. హలో, ఆ ఎలిగింపు మన శరీరం. మన శరీరాన్ని ఎంత వేదన పరిచైనా, మన శరీరాన్ని ఎంత గాయపరిచైనా, మన శరీరానికి ఎంత నొప్పి వచ్చుకున్నా అయినా పర్వాలేదు, లోపలున్న ఆత్మకి ప్రాణానికి ఏం చేయ ఎలిగింపు దయచేసి. నీవు చనిపోయే ముందు దేవుని చేతికి అప్పగించేటట్టుకున్న ఒక ఆత్మీకతను సిద్ధపరచుకొని రెడీగా ఉండు. అందుకే చనిపోయే ముందు లాజరు ఏం చేసుకున్నాడు? తన మనసులో ఆయన నిర్ణయించుకున్నాడు, పోతే పోయింది, మెతుకుడు అన్నం ఇచ్చి కూడా నా ఆకలి ఎవరు తీర్చుకోలేరు, కానీ నా ఆత్మలో ఉన్న దాహం, నా ప్రాణం గురించి ఉన్న వేదన, అది నేను దేవుని చేతికి ఏం చేశాను. అందుకే యేసయ్య చెప్పిన మాట, ఒక్కడు నా శిష్యుడు అవ్వాలని కోరితే ఆయన ఏమి ఇవ్వాలి? శరీరం ఇవ్వాలి, నీ ప్రాణం కూడా ఇవ్వాలి. హలో,
శరీరం ఇవ్వాలని చెప్తే శరీరానికి అంటుబాటు కలిగిన కుటుంబం, శరీరానికి అంటుబాటు కలిగినది ఏంటి, పొలం, ఆస్తి, డబ్బు, ధాన్యం, ఇవన్నీ. ఈ అన్ని ఇచ్చిన తర్వాత చివరికి ఏమి ఇవ్వాలి, నీ ప్రాణం కూడా ఇచ్చేది. ప్రాణం ఇచ్చారంటే ప్రాణం ఇచ్చేయాలంటే దేవా ఇప్పుడు నేను చనిపోవడానికి రెడీ, తీసుకెళ్ళిపో. హలో హలో హలో, ఏసయ్య శిష్యుడు అవ్వాలంటే నీ ప్రాణం ఎవరి చేతికి ఇచ్చేయాలి, దేవా ఇదిగో నా ప్రాణం, నేను రెడీగా ఉన్నాను, తీసుకెళ్ళిపో. నో, నాకే విషయంలో దిగులు లేదు, నాకు తెలుసు నా ప్రాణం ఆత్మలో ఎలిగింపు ఉంది, నా శరీరంలో కూడా ఎలిగింపు ఉంది. అందుకే దేవుడు మనకిచ్చిన రక్షణ మన శరీరం ఆత్మలో మాత్రమే, మన ప్రాణం ఆత్మలో మాత్రమే. అది మన శరీరములో కూడా ఏం చేయాలి, మార్పు తెచ్చి తీరాలి. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఈరోజు రాత్రి వేళ నీ మనసాక్షితో నీవే ఒకసారి అడుగు, నిజంగా నేను సిద్ధంగా ఉన్నానా, లేకపోతే దేవుడు నన్ను ఎతికే పరిస్థితి ఏమైనా ఉన్నాయా. దేవా ఆదాముకు దేవా ఎలుగింపునిచ్చేసి ఆ ఎలుగింపును చిన్న మోసం, చిన్న విషయం కొరకు ఆయన ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అలాగైతే నేను ఎన్నెన్నో విషయాల్లో పోగొట్టేసుకున్న స్థితులు తెచ్చుకున్నాను దేవా, అలాంటి స్థితిలో నుంచి నన్ను కాపాడుకోము దేవా. నాకు అలాంటి స్థితి రాకుండా వాక్య జ్ఞానం ఇవ్వు దేవా, నాకు అలాంటి స్థితి రాకుండా ఆత్మలో ఉన్న సహవాసం ఇవ్వు దేవా. నాకు అలాంటి పరిస్థితి రాకుండా దేవ నా శరీరం ప్రాణను నీ చేతికి అప్పగించేటట్టుగున్న ఒక తత్వం నాలో నేర్పించు దేవా. నేను అధికముగా నిన్ను తెలుసుకోవాలి, నీ గురించి జ్ఞానం అధికముగా తెలుసుకొని దేవా నా వ్యతిరేకముగా దేవ నన్ను దూషించడానికి తిరిగిన సాతాను ముందు గెలిచి తీరేటట్టుగా నన్ను సహాయపరచుము అని ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని చెప్దాం. దేవుని చెప్దాం, దేవా నీవు నాకు ఇచ్చిన ఎదిగింపును దేవా చివరి వరకు కాపాడుకునేటట్టుగా నన్ను సహాయపరచండి. దానికి కావాల్సినట్టుగా ఏ పనైనా దేవా నేను చేస్తాను. నా శరీరాన్ని సుఖపరచకుండా దేవా నా ఆత్మయు నా ప్రాణానికి సుఖం అనుభవించేటట్టుగా దేవుని కొరకున్నవన్నీ నేను చేసి దేవా నేను సిద్ధముగా ఉంటాను. దేవుని రాకడ సమయం త్వరబడింది, నీ శరీరం ప్రాణం ఆత్మను తీసుకెళ్లే సమయం దగ్గర పడింది. దాని ముందుగానే నీ జీవితాన్ని నీవు కాపాడుకున్నావన్నది రుజువు పరిచి ఆత్మీక ద్వారా చూపించుకో. ఆదాము ద్వారా అది జరగలేదు, కానీ ఏసయ్య రక్షకుడే, ఆయన ద్వారా అది జరగొచ్చు. ఆయన మీద పూర్తిగా మీరు ఆశ్రయించండి, ఆయనను పూర్తిగా మీరు నీ జీవితంలో స్వీకరించి నీ జీవితాన్ని కొనసాగించడకు దేవునికి సన్నిధి సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవా ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో వాక్యములో ధ్యానించుటకు మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు. దేవా మాకు ఇచ్చిన ఆదాముకి ఇచ్చిన వెలుగింపును దేవా ఆయన పోగొట్టుకున్నాడు. దేవా ఈరోజు ఆ వెలుగింపును ఈరోజు ఏసయ్య ద్వారా తిరిగి మేము వెలుగును పొందుకుంటున్నాం దేవా. ఆ వెలుతురును దేవా మా ప్రతిరోజు దైనందిన జీవితం మాకిచ్చిన వాక్య జ్ఞానములు, మాకిచ్చిన ఆత్మాభిషేకములు, మాకు నేర్పించిన ప్రార్థనా విధానములు, మాకు చూపించిన రక్షణ మార్గ విధానములు, వాటన్నింటినీ కూడా సంరక్షించేటట్టుకున్న బాధ్యత మాది దేవా. మాలో ఉన్న వెలుగుని మేమే కాపాడుకోవాలి దేవా, మాలో ఉన్న వెలుతురును మేమే సంరక్షించుకోవాలి దేవా. దానికి కావాల్సినవన్నీ కూడా మీరు మాకు ఇచ్చి దయచేసినందుకు వందనాలు తెలుసున్నాం దేవా. చనిపోయక మునుపు లాజరు తన జీవితం కొరకు ఏమి ఆశపడకుండా, తన ఆహారం తన శరీరాన్ని వృద్ధిపరిచేటట్టుకుండా ఏమి ఆశపడకుండా దేవ తన ప్రాణమాత్మను దేవుని చేతికి అప్పగించేసి దాని మీద దేవుని మీద పూర్తి ఆశ్రయముతో జీవించిన కారణముగా ఏ విషయము ఆయనని వేదన పరచలే, ఏ పరిస్థితి కూడా ఆయనని కదిలింపుని దయచేయలేదు దేవ. అలాగే మమ్మల్ని కూడా సంరక్షించండి దేవ. ఒకవేళ చావు మమ్మల్ని ఎదుర్కొన్నా దేవ మా ప్రాణం ఆత్మ నీ వశములోకి చేరేటట్టుగాను
అది నీకు స్వీకార్య యాగముగా అంగీకరించబడేటట్టుగా దేవ నాకు నాకు కలిగినవన్నీ నీ చేతికి నేను అప్పగించుచున్నాను దేవ. నన్ను కాపాడుకోము దేవ, నన్ను శుద్ధపరచుకోము దేవ, నాకు సమాధానాన్ని దయచేయము దేవ, నా జీవిత పరిస్థితులన్నీ కూడా నీవు రక్షకునిగా ఉండు దేవా. ఒకసారిగా యేసయ్య రక్షకుని కాదు, ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి ముహూర్తం యేసయ్య రక్షకుడు. యేసయ్య తప్ప నన్ను ఎవరూ కాపాడుకోలేరు. ఆయన మీద పూర్తిగా ఆనుకుంటూ, ఆయన మీద పూర్తిగా ఆశ్రయించుకుంటూ నీ ఆత్మీక జీవితాన్ని కాపాడుకొని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడిన వాళ్ళని తీసుకువెళ్ళేటప్పుడు దేవుడు మేఘారూపుడై వచ్చుచున్నాడు. ఆయనతో కలిసి మనమంతరం కూడా రూపాంతరం చెంది వెళ్ళగలిగేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవ. దానికి తగ్గట్టుగా జీవితాన్ని జీవించడానికి సహాయపరచండి. దేవుని తో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామం అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యం వింటున్న సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.